వీళ్ళు చేసిన రుణమాఫీ 35 లక్షలు 36 లక్షలు ఉంటే రైతులకి ఎలిజిబిలిటీ, 36 లక్షలు ఉంటే 5 లక్షల మందికి 2 ఇన్స్టాల్మెంట్ల 37 వేలు ఇచ్చింది. ఆ వేరేవాళ్ళందరూ కొత్త లోన్లకు కూడా ఎలిజిబిలిటీ లేదు వీళ్ళకి. క్రైమ్ రికార్డ్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళ రికార్డ్ ప్రకారం 6000 రైతులు 2017 నుంచి 21 వరకు చచ్చిపోయింది ఆత్మహత్య చేసుకోవడం. ఫ్రీ పవర్ లేదు, 24 గంటలు ఫ్రీ పవర్ లేదు. తెలంగాణ సీడ్ బౌలు కాలేదని ఆంధ్రప్రదేశ్ అవుతున్నది. జాగ్రఫికల్ కండిషన్స్ ఇక్కడ బాగున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలల్లో రైతులకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తారు. 50 లక్షలు కాదు, 3 లక్షలు కనీసం ఇస్తారు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. ఫసల్ బీమాల రైతు కట్టేది 1.5%, 2% ప్రీమియం, మిగిలిన 98% గవర్నమెంట్లు కడుతుంది, సెంట్రల్ స్టేట్ కలిసి కడతాయి. ఈయనకు ఏం రోగం, ఏం రోగం వచ్చింది కేసీఆర్ నీకు? కేవలం గుజరాత్లోనే 25 లక్షల మంది 3 లక్షల పైన ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ తీసుకొని రైతాంగం మంచిగా వ్యవసాయం చేస్తూ ఉంటారు. అనేక బీజేపీ రాష్ట్రాలలో గవర్నమెంట్ మీదనే ఆధారపడకుండా వేరే మార్కెటింగ్ ప్లాట్ఫామ్ తయారు చేసి ఇచ్చి రెడీ పెడతారు. ఎక్కడంటే అక్కడ రైతు అమ్ముకోవచ్చు బెటర్ ప్రైస్. పంట మార్పిడి చేస్తే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇన్సెంటివైజ్ చేస్తుంది రైతుల్ని. ఎంఎస్పీ పంటలకేంటి పక్కకు జరిగి వేరే పంటలు చేస్తే దానికంటే అదనంగా బెనిఫిట్ వచ్చేటట్టు ఇన్సెంటివైజ్ చేస్తారు బీజేపీ ప్రభుత్వాలు. పోడు భూముల సమస్య ఏమైంది? నేను పోతున్నా కుర్చేసుకొని కూర్చుంటా, కుర్చేసుకొని కోసం పట్టాలు ఇస్తాను కదా. ఈయన బక్కపానానికి కుర్చీ విరిగిపోయిందా? ఏమైంది? నేను పోతున్నా కుర్చేసుకొని కూర్చొని మొత్తం షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్న ప్రాబ్లం పోడు భూముల పట్టాలు ఇచ్చేసి వస్తా అని చెప్పి నరిగిండు. ఏమైంది? కనీసము బీజేపీ రాష్ట్రాలల్లా వాళ్ళకి ఫర్టిలైజర్లు, యూరియా, ఇతర రైతులకు ఉన్న స్కీమ్స్ అన్ని ఎక్స్టెండ్ చేస్తారు. పట్టాలు లేకున్నా తమరు ఏం చేస్తున్నారు? ఏం వీక్తున్నారు ఈడా? అన్ని సబ్సిడీలు మొత్తం ఎక్కడైతే పోడు భూములు ఉన్నాయో బీజేపీ రాష్ట్రాలల్లో మార్కెటింగ్ ఆపర్చునిటీస్, ఫర్టిలైజర్లు, యూరియాలు, ఇతర సబ్సిడీలు మొత్తం కృషి వైవిధ్యకరణ్ యోజన అన్న అటువంటి పేర్లు పెట్టి గుజరాత్లో కానీ ఇతర బీజేపీ రాష్ట్రాలలో ఎక్స్టెండ్ చేస్తున్నారు. నీకు ఒక చిత్తశుద్ధి లేదు, మను లేదు, ఒక రైతుకి ఇంత సహాయపడదామన్న మనసు లేదు. అఫ్కీ బార్ కిసాన్ సర్కార్ అట. జైలు సర్కారు కాదు, ఈ మధ్య ఈయన కొడుకు ఎన్నో మాట్లాడుతున్నాడు, ఎన్నో మాట్లాడుకుంటా ఇలా చుట్టమూల్లో సర్పంచ్ అట, అది మండలం ఉన్నది ఏంటది
ముస్తాబాద్ మండలట మోహన్ కుంట, మోహిన్ మోహిన్ కుంట, సిద్దిపేట జిల్లా. ఆడనట ఇలా తాతను వాళ్ళు గోపాల రావును అనట, ఆయననట అమ్మేసుకున్నట్టున్నాడు. వీళ్ళని చదివిపీనికి వీళ్ళు ఎవరు పడతారు అని చదివిపీనికి అమ్మేసుకున్నాడేమో. ఈయనకట సెంటిమెంట్ పొద్దట అది కొంటున్నాడట. ఆ భూమి మళ్ళీ కొనుక్కుందామని అలా సర్పంచ్ అలా ఆంటీ ఉన్నదట. అలా ఆంటీ అంకుని చెప్పినట్టు ఎవరు చిన్నోడు ఈ కేటీఆర్ రాముడు చెప్తే అలా అంకులు పోయేటట. పోయి రేటు కనుక్కొని వచ్చిందట. రేటు కనుక్కొని వచ్చి అరే రాము నీకోసము డిస్కౌంట్ ఇస్తాడట రా వాడు అన్నట. ఎవడే వాడు అంత మంచి వాడు అని అడిగినట. వాడు హైదరాబాద్ వాడు. అంటే ఎంతున్నది అంటే 30 లక్షలట. 30 లక్షలు డిస్కౌంట్ ఇచ్చినాక ఈయనకు ఇస్తా అంటే ఈయనకు చక్కెర వచ్చింది కింద పడ్డాడు. అంటే ఇప్పుడు ఉండడా లేదా కూడా చెప్పాలి కనుక్కోవాలి. ఇక దాన్ని పట్టుకొని తెలంగాణలో భూములు పెరిగిపోయినట రేట్లు, తెలంగాణ ప్రాస్పర్ అవుతున్నదట. ఎందుకు అవుతున్నదట అంటే ప్రతి ఊర్లోనట ఇంటి ముందర నీళ్ళు నల్ల నీళ్ళు నల్లున్నదట. నీళ్ళ నల్ల ఊర్లోనట పార్క్ ఉన్నదట. ఊర్లో వైకుంఠ ధామం కట్టినట, హరితహారంకి చెట్టు పెట్టినట, ఇంకేం పెట్టిండు? నల్ల హరితహారము వైకుంఠ ధామము పల్లె ప్రకృతి వనము డంపింగ్ అయ్యాడట. ఇవి పెట్టినందుకట రేట్లు వెళ్ళిపోతున్నాయట. ఇంతకుముందు కూడా మన ముత్తాతలా చచ్చిపోతే మొరల పడిద్దుమా బొందలగడ్డ అందరు ఊర్లల్లా ఏమందరు బొందలగడ్డ అన్నదానికి వైకుంఠ ధామం అని పేరు పెట్టిన దానికి గులాబీ రంగు వేసి ఇవి వేస్తున్నట రేట్లు పెరిగిపోతున్నాయట. ఏ రాష్ట్రంలో పెరుగుతలేవట ఈయన దగ్గరే పెరుగుతున్నాయట. అయితే దీన్ని వెనుక లాజిక్ ఒకటి అడగదలుచుకున్నా కేటీఆర్ని, నీకు నీకేనా సెంటిమెంటు? భూమి కొనుక్కోవాలన్నా సెంటిమెంటు? రైతు కూలి ఉండదా? రైతు కూలి రైతు ఎన్నడైతాడు? ఇప్పటికీ కూడా పైసలు నేను పెట్టి నేనే కొనుక్కోవాలి అన్న ఈ దొరతనం ఉన్న చూసినావా? ప్రభుత్వంకి వెళ్ళి కొని నువ్వు ప్రామిస్ చేసిన 3 ఎకరాలల్లా ఎకరమో 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో మిడత పెడితే ఏమవుతుంది? ఇప్పటికీ నేనే కొనుక్కోవాలి 30 లక్షలైనా 8 లక్షలైనా అన్న ఆశ ఉన్న తప్ప గరీబోడు ఇప్పుడు రైతు కూలి రైతు ఎట్లయితాడు? నువ్వు తెలంగాణలో దానికోసం ఏం స్కీమ్ చేసినావు? దానిలా మీరు ప్రామిసులు చేసిండ్రు. మీ అయ్యే అసెంబ్లీలో మస్తలు మాట్లాడిండు, మేము 3 ఎకరాలు అన్నాం అన్నాడు ఫస్ట్. దాని తర్వాత 3 ఎకరాలు అన్నాం, ఎకరం ఉన్నోడికి 2 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం ఇస్తామన్నాడు. దాని తర్వాత మేము అననే అనలేదా? ఇవాళ కూడా కొంటే ఇల్లే కొనుక్కోవాలంట కానీ ఒక రైతు కూలీని రైతు చేద్దామన్న చిత్తశుద్ధి మాత్రం లేదు ఇల్లే. మళ్ళీ ఏం డెవలప్ చేసిందంటే బొందలగడ్డకు పేరు మార్చినట, టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. గంతే బొందలగడ్డ టీఆర్ఎస్, వైకుంఠ ధామం అంటే బీఆర్ఎస్, నథింగ్ ఎల్స్. ఈ తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకి రైతులకి రూపాయి సహాయం చేయలేదు. ఇప్పుడుకన్నా సిగ్గుమానం ఉంటే చెప్పుకుంటే చెబుతున్నావు కిసాన్ సర్కార్ అనుకుంటా. ఇప్పటికన్నా సిగ్గుంటే నీకు తక్షణమే 50,000 చొప్పున ఫసల్ బీమా పెట్టని పాపానికి 50,000 చొప్పున ప్రతి ఎకరాకి రిలీజ్ చేయండి అమౌంట్. థ్యాంక్ యూ. ఆ బేకూఫ్ గారికి చెప్పాలి స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ లో 75% ఉంటాయి అందులో వాడమనుండ్రి.
ఈనాటి వరకు వాడలే, ఎట్లా వాడాలని కూడా తెలియదు. వెదల ఈ వెదవ మళ్ళీ దీనికి మన కర్మగా ఆర్థిక మంత్రిడ. ఇంకా ఒక్క స్కీమ్ సక్క ఉండదండి. దళిత బంధు తెలంగాణ ప్రజలకి ఎందరిస్తున్నాడో ఎందరికి ఇస్తున్నాడో తెలియదా? మనకు తెలియదా? ఎవరికన్నా ఇస్తే ఆ బీజేపీ మీద ఎస్సీ ఎస్టీ కేసు వేయడానికి వాడుకుంటారు వాళ్ళ పాపం. అపోజిషన్ పార్టీల కోసం వాడుకుంటారు, కమిషన్లు మింగుతున్నారు. నిజామాబాద్ అర్బన్ల మా కార్పొరేటర్లను పిలిచి మీకు రెండిత్తము మూడిత్తము 2 లక్షలు 3 లక్షలు కమిషన్ అంటే ముఖం మీద ఉమ్మేసి వచ్చారు మా వాళ్ళు. ఇలా గటువంటి స్కీము నువ్వు ప్రామిస్ చేసిన దానికి 1% కాదు 0.5% కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఇంకా ఒక్కొక్క నేషనల్ ఛానల్లా 1.25 కోట్ల పెడుతున్నాడు. దళితులందరూ వినాలి, నష్టపోయిన రైతులందరూ వినాలి. అడ్వర్టైజ్మెంట్ కోసము ఇండియా టుడే, టైమ్స్ నౌ, ఎక్కడెక్కడ నేషనల్ ఛానల్స్ వల్ల 10 రోజులకి 100 స్లాట్లు మాట్లాడుకుని 1.25 కోట్ల ఒక్కసారి చూపిస్తే 1.5 లక్షల రూపాయలు. మళ్ళీ డిస్కౌంటెడ్ రేట్ అట. వాడు కూడా రాముడికి ఇచ్చినట్టు డిస్కౌంట్ ఈ సర్కారు ఏదో ఇచ్చుకుంటే ఛానల్ ఇచ్చాయట డిస్కౌంట్లు. డిస్కౌంట్లు ఇయ్యంగా ఒక్కొక్క ఛానల్ కి 10 రోజుల కోసం అంటే మళ్ళా 10 రోజులు 2 నెలలు అయ్యి మళ్ళా 10 రోజులు చేస్తారు ఈయన. అట్లా 100 కోట్ల రూపాయలు అయినా పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు. అప్పుల పాలు చేసుకుంటా రాష్ట్రాన్ని. ఆ 100 కోట్లు దళితులకు ఇస్తే అయిపోయి కదనే. వాళ్ళే చెప్తారు సోషల్ మీడియాలో, ఆ మీడియాలో, ఈ మీడియాలో, టీవీ ఛానల్లో విన్నప్పుడు మాకు ఇచ్చిందని. లేదు, ఈయనట కశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా ఈయన ముక్కు ఫేమస్ కావాలి. ఇక్కడ అదే చెప్తున్నా కదా, ఈడ ఇప్పుడు ఎప్పుడు అది హుజూరాబాద్ ఎలక్షన్ల కంటే ముందు వేసిండు, దాదాపు 2 సంవత్సరాలు దగ్గరకు పడ్డాయి, 0.5% ఇవ్వలేదండి జనాభా. అదో పెద్ద స్కామ్ చేస్తున్నారు మళ్ళీ దాంట్లో. మళ్ళీ 100 కోట్లు పెట్టి దేశమంతా ప్రచారం ఏంటి కోసం? చెప్తున్నా కదా, ఈయన టీఆర్ఎస్ పార్టీ బొందలగడ, ఈ బీఆర్ఎస్ పార్టీ వైకుంఠధామ. నథింగ్ బియాండ్ దాట్. ఆ పేరు మార్చినట్టే ఇది కూడా పేరు మార్చిండ్రు. ఇక్కడ రైతులకి నయా పైసలు ఇస్తలేడు కానీ నష్టపరిహారం ఆడవి పంజాబ్లో ఎవరు చచ్చిపోయినట ఇక్కడ పోయి ఆడ గుమ్మరిస్తుండే కూడా అడ్వర్టైజ్మెంట్ కోసం. చక్కదనమైన మోకము మళ్ళా దానికి అడ్వర్టైజ్మెంట్. ఈయన బీఆర్ఎస్ పార్టీ పెట్టి అడావిడి చేస్తున్నాడు చూడు. ఈ బిడ్డే కొడుకు మీద కేసులకెళ్ళి కాపాడుకుంటుంది తప్ప వేరే దానికి ఒక అర్థం లేదు, పర్థం లేదు. తెలంగాణలో ఒక యంత్రాంగం లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక డిపార్ట్మెంటా? అన్ని డిపార్ట్మెంట్లు కలవైంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.